అమర్ గారికి హెల్త్ బాగాలేదు సిలెన్స్ కూడా ఎక్కాయంట సో మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అంటారు నాకు అదే తెలియట్లేదు బట్ అంటే అండ్ మేం కూడా అడిగితే అంటే బయట ఇలా వచ్చింది కదా రూమాజ్ వచ్చినప్పుడు కూడా ఏంది బాగాలేదు అని అడిగినప్పుడు కూడా టీమ్ వాళ్ళు అంటే చెప్పలేదు మాకు కూడా ఇన్ఫామ్ ఎందుకు లేదు లేదు కొంచెం లైట్గా అంటే కోల్డ్ అయింది కదా అంతే ఒంట్లో బాగాలేదు అంతే ఈ ఫైన్ ఈజ్ ఫైన్ అని అంటున్నారు అంటే మేమందరూ బయట భయపడతామని ఏమైనా అలా చెప్పలేదో ఏమో నాకు తెలియదు చూపించలేదు బట్ ఐ డోంట్ నో ఎందుకు అని చెప్పి బట్ బి నేను అలా అనుకున్నాను ఫ్యామిలీ వాళ్ళు అంటే కొంచెం భయపడతారు కదా ఆ ఒక రీజన్ ఉండొచ్చు అని అనుకున్నాను నేను అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసేటప్పుడు నిజంగానే అతను చేసిన పర్ఫార్మెన్సెస్ వాటన్నిటికీ కూడా పాపం చాలా మజిల్స్ బోన్స్ చాలా ప్రాబ్లమ్ అయింది కదా చాలా క్రాక్స్ అయ్యాయి కూడా అది మనకు తెలుసు లైవ్లో నా ఇంటర్వ్యూలోనే డాక్టర్ గారు కూర్చున్నారు స్కాన్స్ అన్ని కూడా చూపించారు బట్ ఆ ఒక్క ఎఫెక్ట్ వల్ల చాలా వరకు గేమ్స్ తను ప్రాపర్ గా ఆడలేకపోయింది అవును కొన్ని ఉంది ఇప్పటికీ కూడా నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అనమాట పెయిన్ ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయింది తెలుసా నాకు ఉంది ఇంకా అని పెయిన్ ఏదైతే క్రీమ్ ఉంటుందో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ నేను పంపించాను లోపలికి అప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా అయిపోయింది పంపిమని అనమాట నేను సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్రీమ్ తీసుకొని పంపించడం జరిగింది సో డైలీ నైట్ అది అప్లై చేసుకుంటూనే ఉన్నాడు ఇంకా తగ్గలేదు పెయిన్ ఓకేనా బెటర్ అంటే లేదా అంటే ఓకే కానీ ఇంకా పెయిన్ అయితే ఉంది అబ్వియస్ గా పెయిన్ ఉన్నప్పుడు ఆడితే డెఫినెట్ గా వస్తుంది కదా అలాగే జరిగింది బట్ ఆడుతున్నా నేను చెప్పాను అనమాట చెప్పుకోవచ్చు కదా మరి ఒకసారి అడగొచ్చు కదా అంటే ఇంకేముంది ఇవ్వరు ఫిజియో అట్లా ఉండదు అని చెప్పారు సరే ఓకే ఇంకా అలాగే ఆడుతున్నారు అలానే ఆడుతున్నారు పాపం బయటకు వచ్చిన తర్వాత ఈ మెడికల్ తో ఈ మెడికల్ వల్లే లోపల చెప్పుకోవట్లేదు అమ్మర్ కూడా వాళ్ళతో కూడా చెప్పుకోవట్లేదు నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పుకుంది అంతే తప్ప అసలు ఆ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ గా ఉంటుంది డెఫినెట్ గా మేబీ సలైన్ ఎక్కించడం అయితే లోబిపి అయి ఒంట్లో బాగాలేదని విన్నాను నేను సో లోబిపోయిందంటే డెఫినెట్ ఇంకా ఎంత వీక్ అయ్యాడో మేము అర్థం చేసుకోవచ్చు చాలా వరకు వీక్ అయిపోయింది కానీ సరే ఇవన్నీ చెప్పుకుంటే దీన్ని కూడా ఒక సింపతి అనుకుంటారు దీన్ని ఒక అడ్డంగా పెట్టుకొని గేమ్ కోసం ఇట్లా అంటున్నాడు అనేది ఒక టాక్ వస్తుందని చెప్పి ఎవరితో చెప్పుకోవట్లేదేమో నాకైతే అదే అనిపించింది మొన్న నాగార్జున గారు లాస్ట్ ఒక వీకెండ్ లో చెప్పారు కదా అసలు ఆయన ఎక్కించింది అని చెప్పి అప్పటి వరకు జనాలకి కూడా తెలియదు అని చెప్పి అయిన తర్వాత కూడా సండే ఎపిసోడ్ లో యువర్ ఫిట్ యువర్ ఓకే కదా అది అని సార్ ఐమ్ ఓకే సార్ ఐమ్ ఫిట్ అని అంటున్నాడు ఒంట్లో బాగాలేదు బట్ స్టిల్ బట్ స్టిల్ అది అడ్డంగా పెట్టుకొని ఎందుకు లేదు అలాంటివి చెప్పుకోకూడదు అని చెప్పి నూనూ సార్ ఐమ్ ఆల్ యూనో ఫిట్ నేను ఆడతాను గట్టిగా ఆడతా టికెట్ తినాలి ఇది గట్టిగా ఆడతా అని చెప్పి సో ఆపుకుంటున్నా కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే నా ఇంకా ఫ్యామిలీలో చెప్పకుండా ఉండడు సో చెప్పుకొని ఇంకా ట్రీట్మెంట్ మంచిగా చూసుకోవడం అలానే చేయాలి రవితేజ గారి ఎపిసోడ్ సీరియస్లీ సూపర్ అనిపించింది అండి అంటే ఒక్కసారి అతను చూడగానే నా లవ్ యూ సరే ఎప్పుడైనా నాకు చెప్పేవా అమర్ నువ్వు నాకు నాగార్జున సార్ కూడా అలానే అడిగారు బట్ ఎంత లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది ఆ కింద కామెంట్స్ అందరూ కూడా రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ ఇన్ని పింగ్స్ చేశారు అమర్ గారికి కదా అవును అండ్ ఒక పోలీస్ టాస్క్ లో కూడా రవితేజంటే మేనేజమే చేశాడనమాట నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ బాత్రూమ్ లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం ఒక వాక్ ఉంటది ఇట్లా ఇట్లా చేసుకొని చేసుకుని రావడం రవితేజ గారు చేసినట్టే ఆల్మోస్ట్ అలాగే ఇమిటేట్ చేసుకుంటూ అది అలా తీసేసుకున్నాడు ఇంకా అలాగే పోట్రే చేయాలని నేను చెప్పి సీరియస్లీ అది కూడా నాకు చాలా చాలా నచ్చిందండి అండ్ ఇప్పుడు అంటే రీసెంట్ ఇంటర్వ్యూస్ రీసెంట్ టైమ్స్లో డిజిటల్ మీడియాలో నిజంగానే అంటే ఒక రకంగా ట్రోల్ చేయలేదు అంటే ప్రశాంత్ ఫ్యా ఫ్యాన్స్ అనుకోవచ్చు లేకపోతే పర్సన్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్ అంటే ఒక వైఫ్గా వాళ్ళ మదర్ మీ అత్తగారు సో అంటే ఎలాగా మాట్లాడడం అలా ట్రోల్ చేయడం అసలు ఏమనిపించింది మీకు ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము చాలా అంటే చాలా లోఫిల్ అయ్యా అదే చెప్పాను లోపలికి వెళ్ళి కూడా నేను చాలా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ చాలా ఫీల్ అయ్యా